అరే ఏమైంది అల్లుడు, ఎందుకట తాగుతున్నావు పిచ్చోడు లెక్క? అరే నాది కూడా తీసుకొని తాగుతున్నావేమయ్యా? ఏమైంది? అయ్యో ఏమల్లుడు, ఏం చెప్పవేంది? అవురా సీదిగా, నా కళ్ళల్లో ఏమైనా కనబడుతుందా? నీకు కనబడతలే, నువ్వు చెప్పు కాక. నా కళ్ళల్లో ఏమైనా కనబడుతుందా? ఏం కనబడతలే. అవు మామా, నా కళ్ళల్లో ఏమైనా కనబడుతుందా? ఏముంది ఏముంది అల్లుడు, కళ్ళల్లో ఏముంది? గంత కనబడుతున్నావు. హలో సీను. ఏం లేదు మామా, నీ రోజుల నుంచి చూస్తున్నావు. నా కళ్ళల్లో కామం కనబడుతుందంట. యువతి రాళ్ళుడు అది, యువతి చెప్పు. 100 మందిని దించమంట దింపుతా. పుని లెక్క బతికేటోడే అల్లుడు. ఈరోజు ఇంతగానం ఇట్టయితుడు చెప్పల్లుడు, యువతి అల్లుడు అది. ఏదో మగబోరనై పుట్టినందుకు 2 సార్లు ఎంబడి అడ్డ తప్ప అన్నది చెప్పు మామా. చెప్పు ఇప్పుడు, నా తప్ప అది? అదేమోతో మన ఊరికి సిక్కేందుకలు అమ్ముకొని వచ్చి నీ కళ్ళల్లో ప్రేమ కనబడతలేదు, కదిమరము కామం కనబడుతుంది అంటుంది. చెప్పు నా తప్ప మామ, చెప్పు. చెప్పరా సీనిగా. కాదు కాదు, నన్ను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నావు నువ్వు. చెప్పు కాక. కాదు కాదు, ఏదో ఈ గలిలో పోయిన అంతే. నీ కళ్ళల్లో ప్రేమ కనబడతలేదు, నాకు కామం కనబడుతుంది అంట. ఏమో కథగానే ఉంది నాకు. ఏమో మీద పడ్డా ఆడిపోరాల మీద. ఏదో జస్ట్ చూసిన మామ అంతే. ఎవరికైనా ఉంటుంది మామ, చెప్తున్నా కదా. అందమైన అమ్మాయి కళ్ళ ముందర తిరిగితే చూసిన 2 సార్లు చూసిన తప్పే, అది తప్పే. దానికి నన్ను నాకు నన్ను ఏళ్ళు పెట్టిన తప్పు అని నూకేస్తుంది నన్ను. చెప్పు దింపుతా ఇట్లే. 100 మందిని దింపుతా అల్లుడు. ఏమే అల్లుడు, పులి లెక్క పులి లెక్క బతికినోడు. ఈరోజు ఊరి నుంచి ఏవతో చిక్కెంటికెళ్ళదు వచ్చి ఇంత దెబ్బ పెట్టింది అల్లుడు. నీకు నేనుండా దించుతా మామా. దానికోసము పొలాల మధ్యలో పోయి మరి ఏడ్చిన దాని తెలిసి బాధపడుతుంది అని. అలాంటిది 2 రోజులయ్యే మామ, దాన్ని చూడక. అసలు నన్ను తిట్టి వెళ్ళిపోయిందా తెలియదు, ఎట్టిపోయిందో తెలియదు. దానికోసము అవురా, దానికోసము బీర్చుసలు అమ్మడి పడుతుందంటే వాడిని ఊరు అవతలాగా మరి తరిమి కొట్టిన. దానికి ఆ మాత్రం నియ్యతను ఉండాలా మామ? ఎలా నన్ను ఏలు పెట్టి మరీ చూపిస్తుందా నా ఊరికొచ్చి? చెప్పడే మామా. నీకెందుకు అల్లుడు దాని దిల్సుతా? ఇలా దింపడే పంచాయతీ పెట్టమంటావా రేపు? ఎందుకు బాధపడుతున్నావు అల్లుడు? అట్లా అనిపిస్తుంది మామా, అట్లా చూడక చూడక చూసిన నేను అనిపిస్తుందా లేదా? కాక చెప్పు. నువ్వు ఎందుకు తప్పుడు చేస్తావు? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మళ్ళా బాధ అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఏం రాబాయ్ టెన్షన్ ఎంత పడుతుంది రాబాయ్? అరే దాన్ని నేను ఏం టెన్షన్ ఏం లేదు రాబాయ్. ఒక బుక్క దాయ టెన్షన్ ఏం లేదురా, దాన్ని నేను ఏం అన్నది లేదు.
అది డైరెక్ట్ మా కళ్ళ ముందరకు వచ్చి ఇట్లా అట్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది మామ. ఇక్కడ దాక్తుంది మామ. ఎన్ని రోజులు అయింది మనం ఇట్లా కూర్చొని దాకా అంటే ఇప్పుడు నీ ముందర కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఎంత గుండెకు దాక్తుంది. కానీ మరి బాధ బయటకు వస్తలేదు. చెప్పే మనోడికి బయటకు వస్తలేదు. పెద్ద తప్పు జరిగిపోయింది మామ. కాకా నీ పెగ్గు తాగుతున్నా ఏమని అనుకో. అరే నువ్వు ఎక్కువ తాగిన వాళ్ళు రేపు దింపేమంటావా? రేపు పిలిపించి మాట్లాడుతుకో. తప్పు జరిగిపోయింది బాబా. మాట వచ్చింది చాలా మనకు. బాధపడకు నువ్వు, టెన్షన్ పడకు. ఉన్నాం పక్కబడి పెడతాడు. మాట వచ్చిందంటే ఎంత పెద్ద మన ఊరికి వచ్చినట్టు వినమంటదా? కానీ రెండు రోజుల నుంచి చూస్తున్నా ఇంతవరకు కంటి కూడా పచ్చ గణమల్లే. ధైర్యం అని చెప్పి బాధపడకు. రేపు ఎంత ఇంత బాగా ఉంటే బాగా మాటలు ఎట్లా వస్తాయి? మేమున్నాం రేపు. ధైర్యం. ఇక్కడి నుంచి రావట్లే, ఇక్కడి నుంచి వస్తుంది రారే సిరిగా. బాధపడకు. ఇక్కడి నుంచి మామూలుగా ఆలోచిస్తే కామం అనేది అన్నట్టుగా కామం అంటే ఇక్కడి నుంచి ఆలోచిస్తూ వస్తాయి. కానీ ఇక్కడ కాదు నాది, ఇక్కడికి సిరి. అరే 20 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా రారే, చెప్పు రారే. బాధపడకు. మాట వచ్చింది నాకు చెప్పు. బాధపడకు. ఏమని మలిపినావు? అది కలిపినావు కాకా అల్లుడు. ఈరోజు ఇంత గణం ఇట్ అవుతుండు. అరే కొంచెం ఆయన కూడా గుంజుకొని తాగుతున్నావు. గుంజుంటే తాగుద్దామా? ఎప్పుడు వెళ్ళిపోతలేదు ఇక్కడ. నువ్వు వెళ్ళిపోతలేదు ఇక్కడ. దోస్తాలు అల్లుడు, నువ్వు బాధపడకు. మా మందు తాగు, మా మందు తాగు. నేను లేవా రా అల్లుడు? మేము లేమా? తీసుకోమా? తాగుద్దంటే చెప్పు మామ. తాగుద్దా? తాగాలి. అవురా నీ గిలాస్? అవురా గంధగనం తాగుతుంటే తాగాలి. లైటే తాగాలి, లైటే తాగాలి. ఎక్కువ తాగదు. తాగడానికి మీరు పర్ఫెక్ట్ ఉంటుందబ్బా. కానీ మామ ఏమనుంటే నేను లేనా? నేను చూసుకోనా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? 10 మందినా 100 మందినా ఎందుకు మామా? ఇక్కడ కొట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ కొట్టి వెళ్ళిపోయింది అంటే ఎంత పెద్ద మాట వచ్చింది మామ మన ఊరికి. నేను కూడా గుంజుకొని తాగుతుంది. కోసము పాలమిస్తారా దోస్తాను? కోసము అరే మేము లేమా అలా చెప్పియాలరా? అసలు వద్దు మామా, నీకు కావాలంటే చెప్పు. అరే తెస్తావా ఇంకో కావాలి? అసలు మందుకో. పైసలు లేవు అంటే ఆడు. అరే నేను ఇస్తారా? నేను చెప్పిస్తాను మామ. నేను తీసుకొస్తా కదా నీకు. ఎందుకు చెప్తున్నాడు కదా బాబు. మరి మనం అరే దోస్తాన్ అంతా ముంచుండు. దోస్తాన్ ముంచినారు మామ. చెప్పు. మా మామగారు కూడా వెళ్ళిపోయిండు. అరే ఎంత పని చేసిండ్రా? నేను దాపిస్తే నా మంది ఎదుకొని పోయిర్రా ఇల్లు అవ్వా. ఇంతేముంటుంది అరబై దోస్తాను. అరే సిరిగా రేపు నీకు ఉంటుంది రారే. చిక్కెడు కదా మోసం చేసింది. చిక్కెడు కలిసి మోసం చేసింది. సరి చిట్టిరారా? సరే చిట్టి మీ అక్కకి చెప్పి ఇటు మంచిగా అని సరే చిట్టి చెప్పి
అక్కకు చెప్పు, ఆ బక్కుడు మంచుడు అని చెప్పు. చిట్టి బక్కుడు మంచుడు అని చెప్పు. రేపు నీకు మావు కావాల్సిన నీ చాక్లెట్లు ఇప్పిస్తా కానీ చిట్టి, ఈ బక్కుడు అని బక్కుడు ఏందో నీ సంగతి చెప్తాడు రేపు పొద్దుగాల వరకు నా ముందటి ఉండాలా. నువ్వు 2 రోజులు అయింది ఎక్కడ పోయిన నీ సంగ చెప్తా రేపు కరవాడు నీ బుయ్యావా సంగ చెప్తా. సంగ చెప్తా చెప్తా. గిడుగుగా పక్క తూరిగాడు కదా, ఆ గొయ్యలు మన గిరాకీ ఆగిపోయి ఆయన దగ్గర మట్టి గిరిసెలు ఉన్నట్టున్నాయి కదా, ఇట్లా ఆయన ఎత్తుకోవాలి ఇక్కడ. చూడన్నా అన్నా ఎక్కువైందిరా అయ్యా, నెత్తి పట్టుకుంది ఖరాబ్ అవుతుంది, నడు వస్తలేదు. ఆ కొడుకులు పోసినా కొద్ది వస్తూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు. ఇప్పుడేమో చిట్టి పూర్ లెక్క కనబడుతుంది. ఓయ్ చిట్టే, ఉండేమన్నా కొని మాట్లాడకుండా వద్దావు, నా మీద అంత కోపమేదే చిట్టి. నేను నీ అమ్మడబట్టి రాజీ, నేనే రాజీ, నిన్ను ప్రేమించబట్టి రాజీ, నువ్వు నన్ను చూస్తలే పోతివే రాజీ, నాయబడబడతలే పోతివి రాజీ, ఆ పక్క సూర్యుగాడే చేసిండే రాడి, నీకే మందు పెట్టిండే రాజీ, ఆనెంబడబడుతున్నావు కాని రాజీ, నన్ను చూస్తలేవే రాజీ, నిన్ను దొంగలు కొట్టా రాజీ, నిన్నెత్క పోను రాజీ, పానమోలే చూసుకుంటాననే రాజీ, ఆనెంబడ పడుతుంది కాని నా తోట అత్తలే పోతివే రాజీ. నీకోసం నా బీరి సీసలు మన కొట్టుకుంటనే రాజీ, ఆ పక్క సూరి గారితోటి మాటలు పట్టనే రాజీ, అంతోటి దెబ్బలు పట్టనే రాజీ, ఆయన నాకు మానసి గత్తలేదనే రాజీ, నాకు ఇంటది లేదే రాజీ, నిన్ను మంచిగా చూసుకుంటా అంటే నువ్వు అంతోటే పోడితే రాజీ, నేను ఎప్పటికి ఇట్లానే ఉండన్నా రాజీ, లోకమంతా ఏమనుకుంటారే రాజీ.